ఆ రోజు నీకు గతం జ్ఞాపకం లేదు, ఈ రోజు నీకు గతం జ్ఞాపకం లేదు, కానీ మధ్యలో కొత్తగా కొన్ని విషయాలు జరిగాయి. ఇప్పుడు నువ్వు నిర్ణయించుకోవాల్సిందంతా ఆ కొత్తదనం కావాలా వద్దా అనేదే. నిదానంగా ఆలోచించు. ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదమ్మా, ప్లీజ్ తాగమ్మా. నేను నా ఇంటికి వెళ్ళి తాగుతాను. అమ్మా, నా పొట్టలో పాలు పోసావమ్మా. కూర్చో. ఏంటి నువ్వు అమ్మని చూసాను సంతోషమా? నీకు నాకు ఏ సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పేశాను కదా, ఎందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చావు? చెప్పమ్మా, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? రెండు థ్యాంక్స్, ఒక సారీ. నువ్వు అనేది ఏమిటో నాకు అర్థం కాలేదు. తెలియదు నాకు, మానవత్వంతో ఇన్నాళ్ళు ఇంట్లో ఆశ్రయించావే, దానికో థ్యాంక్స్. నీ వైఫ్ నగలన్నీ అమ్మేశాను, ఆవిడకి పది ఇది అని ఏదేదో మాట్లాడాను, దానికంతా సారీ. ఇప్పుడు నీ మీద లవ్ వచ్చి రియల్ గానే నీ వైఫ్ ను కావాలని వచ్చాను. నన్ను అంగీకరించి నా మెళ్ళో ఒక తాళి కట్టే, అందుకే అడ్వాన్స్ గా ఇంకొక థ్యాంక్స్ అన్నాను. నీకెంట్రా సంతోషం? ధర్మై, ఇలా చూడు, మొత్తం మీద అన్నిటికీ ఒకటే సమాధానం, సారీ, బయలుదేరు. కాదు గోపాల్, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంతకాలం నీతో హస్బెండ్ అండ్ వైఫ్ అనే అటాచ్మెంట్తో ఉండి ఇక నిన్ను బాబుని విడిచిపెట్టి నేను ఉండలేను. ఇలా చూడు, డాక్టర్ నీతో ఒక అబద్ధం చెప్పారు, అందువల్ల వచ్చిన అటాచ్మెంట్ ఇది. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కదా, దయచేసి పో. ఏం గోపాల్, నిజంగా నువ్వు నన్ను లైక్ చేయలేదా? లైక్ చేయడం చేయకపోవడం కాదు సమస్య, నాకు ఇదివరకే పెళ్లి ఓ బిడ్డ కూడా ఉన్నాడు. నువ్వు బాగా చదువుకున్నావు, నీ అలవాట్లు పద్ధతులు చూస్తుంటే ఎవరో భాగ్యవంతులంటే అమ్మాయిలు కనపడుతుంది. కొద్ది రోజులు వెయిట్ చేయి, నీ గతమంతా జ్ఞాపకం వస్తుంది, అప్పుడు నాకంటే మంచి భర్త నీకు దొరుకుతాడు. నో, నేను నిన్నే లైక్ చేస్తున్నాను. ఐ లవ్ యు. ఐ విల్ కిల్ యు. థాంక్ యు. బయట పో. నువ్వు ఒకడు చెప్పింది అర్థం కాలే, పద. ఉండు మ్యాన్, చేతి చేతి. ఏం నన్ను పో అని వెళ్ళగొడతావు? ముందు నా శీలానికి బదులు చెప్పు, తర్వాత నేను పోతాను. శీలమా, ఏయ్, వచ్చానంటే దెబ్బలు తింటాను. ఏమ్మా, నీ శీలా నేనేం చేశానమ్మా? ఏం చేశావా? నిన్ను నేను బ్లౌజ్ వేసుకున్నానే, వెనకాల మొత్తం హుక్స్ అన్ని తీసేసి ముందు ఇక్కడంతా మొహం పెట్టి అంటూ సంబరపడిపోలేదా? నువ్వు దగ్గరకు వచ్చి నుంచున్నా అందుకే అలా జరిగింది. అది కూడా ఆఫ్టర్ ఆల్ 5 సెకండ్సే కదా. 5 సెకండ్లు ఏంటి, 1 సెకండ్ ఏంటి? నన్ను ఇంకొకరిని పెళ్లి చేసుకోమంటున్నావే, అప్పుడు అవతల వాళ్ళ సంస్థానంలో నువ్వెలా చేపెట్టగలవు? పెద్ద ఖజానా నేను దోచుకుంటే ఖాళీ అయిపోవడానికి. ఇంకొద్ది రోజులు పోతే నేను కడుపుతా ఉన్నానని చెప్పినా చెప్పేటట్టున్నావే, పోవే. నేనెక్కడికి పోయేది లేదు, ఇక్కడే ఉండి సత్యాగ్రహం చేయబోతున్నాను.
నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆరు నూరైనా సరే నా మనసు మాత్రం మార్చుకోను. సార్ 5 నిమిషాలు వేచండి, బాస్ వచ్చేస్తారు. రానే రానే. బాస్ ఇటు ఇటు. అరే ఏంట్రా, ప్రెస్ కవర్ అని అప్లోడ్ వచ్చారా? కాదు బాస్, ఈరోజు నిజంగానే లక్ష్మీదేవి కళ్ళు తెరిచింది. ఏంట్రా నువ్వు అనేది? లోపల పార్టీ ఉన్నారే, ఒక సంవత్సరం అంతటికి ఆర్డర్ ఇచ్చేలా ఉన్నారు. అవును, కానీ అందులో చిన్న చిక్కు. ఏంటి చిక్కు? అదే పాలు ప్రాబ్లం. పాలు? ఓ సంవత్సరానికి ఆర్డర్ వచ్చేటప్పుడు సైకిల్ అమ్మైనా సరే 5-6 పాలు కొనేద్దాన్రా. అది కాదు, వాళ్ళు ఇప్పుడే ప్రూఫ్ సెటప్ చేసి చూపించి తీరాలంటున్నారు. అయ్యో ఇప్పుడు ఏంట్రా చేయడం? పక్క ప్రశ్న లేవు, ఆవిడ ఇల్లు పక్కనే ఉంది కదా, గౌరవం చూసుకోకుండా వెళ్ళి తాళాలు తీసుకురండి, పాలు తీసుకుందాం. ఓ సంవత్సరానికి ఆర్డర్ మిస్ చేసుకున్నామో చాలా కష్టం. ఎందుకు ఒళ్ళు పట్టడం? కొంచెం కూడా సుఖం లేదల్లో. చేచి, లేడీస్ కి జెంట్స్ ఒళ్ళు పట్టాలి, జెంట్స్ కి లేడీస్ ఒళ్ళు పట్టాలి, అప్పదన్నీ సుఖం. న్యాన్ మనసిచ్చింది గోపాల్ కి, అతను నన్ను చూడడం లేదు, న్యాన్ ఎంత చెయ్యు. చేచి, గోపాల్ చేయటం అన్ను. ఎడి జోక్ చేయొద్దు. కాదు చేచి, నిజమే పరణ్యం. నిజంగానే వన్ను పాలు కావాలంటున్నాడు. ఓ పాలు? అప్పుడు అటు గోపాలే. ఎడి
ఉదయం నుంచి ఏమీ తినలేదా? మంచి నీళ్ళు కూడా తాగలేదు. సరే పద, భోంచేసి వచ్చి కూర్చుందాం. టెంపరీగా ఫుడ్ కోసం మాత్రం నేను ఇంట్లోకి రాను. పర్మనెంట్ గా ఉంచుకోదలుచుకుంటే చెప్పు, నేను వస్తాను. ఓకే, అక్కడే తగలడు. గోపాల్, ఆర్దాన ఉసురు మంచిది కాదు. నిన్నంతా పస్తు, ఉదయాన పస్తు, మధ్యాహ్నం పస్తు ఆలోచించుకో. రండి నాన్న, రండి రండి. ఏంటమ్మా వాకిట్లోనే కూర్చున్నావు? నీ ఆయన ఎప్పుడు వస్తాడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నావా? అవునన్న, కూర్చోండి. ఏంటి ఈ రోజు రోజు కంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఒలకపోస్తున్నట్టున్నారు. ఏంటి, ఎందుకు అడిగావు? అదే, సైజ్ కొంచెం పెద్దదిగా ఉంటేను. ఓ, పళ్ళు గురించా? అసలు నాకు పెద్ద పళ్ళే ఇవ్వాలని ఆశమ్మా, కానీ మార్కెట్ లో అవైలబుల్ గా లేవు, ఇప్పుడు దొరికాయి. నాకంటే మీ కళ్ళుడి మీద ఎక్కువ ప్రేమ కదూ. అవును, అతనికి ఇక్కడాకలేస్తే ఎక్కడో ఉన్న నాకు మైకం వచ్చేస్తుంది. వస్తుంది వస్తుంది, మైకమేగా ఎప్పుడు వస్తుంది. గోపా, కొంచెం బయటకు వస్తావా? యాన్ ఇంట్లో ఉన్నాడా? నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. కూర్చోండి, మళ్ళీ వస్తాను. కూర్చోరా, రా. అవును రా, వయసు మళ్ళీందేం చూస్తున్నా, లేకపోతే నోటుకు వచ్చినట్టు తిట్టేదాన్ని. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కుదరదు. ఏదో వయసు మళ్ళిన వాడిని తెలియ చేశాను. నేను విడిచిపెట్టనంటే విడిచిపెట్టను. నమస్కారం సార్. సార్, నేను మిమ్మల్ని చూద్దాం స్టేషన్కి వెళ్తున్నాను, మీరు ఎక్కడ కనిపించారు? ఏమిటి విషయం? ఇతను ఇంతకు ముందు నాకు పరిచయం లేదు సార్. ఈయన గారు ఎవరో నేను కనిపెట్టాలి? అది కాదు సార్, ఇతను నా మామగారు అని చెప్పి నా ఇంట్లో దూరాడు. దూరింది కాకుండా ఉండు, ఇప్పుడు నాకు తెలిసింది, చక్కగా తెలిసింది. ఈయన మీ మామగారు అని చెప్పి మీ ఇంట్లో ప్రవేశించాడు, అంతేగా? అవును సార్, కానీ ఇంట్లో ఉండు ఒక్క నిమిషం. వెరీ నైస్ టు మీట్ యూ, ఐఎమ్ సబ్ ఇన్స్పెక్టర్ చిట్టే బాయ్. ఐఎమ్ తిరుపతి మహారాజా ఆఫ్ ఫ్యామిలీ. రియల్లీ? రాజమండ్రి విశాఖపట్నం. ఐసి సార్, అతను సిసలైన దొంగ ఫ్రాడు, అతనికి మీరు చేయకండి ఇస్తారేంటండి? ఏయ్, నీ గురించి డాక్టర్ గారు నాకు క్లియర్ గా చెప్పారు, నువ్వు అమ్నీషియా పేషెంట్వి, గతమంతా మర్చిపోయావు. అయ్యో, నీ భార్యనే భార్య కదన్నప్పుడు మామగారిని మాత్రం ఒప్పుకుంటావా? మర్యాదగా మామగారిని ఇంటికి తీసుకుపో. సార్, డాక్టర్ అమ్మాయి గురించి చెప్తే అది నా గురించి అనుకుని తప్పుగా మాట్లాడుతున్నారండి. ఏయ్, నేను తప్పుగా మాట్లాడుతున్నానా? నువ్వు పేషెంట్వి లేదా? ఏదేవైనా మా అల్లుడు. అల్లుడు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళి వెండి కూజా దీప గుంతులు క్లీన్ చేసి పెట్టు, సాయంత్రం వస్తాను. వెళ్ళవయ్యా, నాలుగు తగిలిస్తాడు. సార్, సిగరెట్ ప్యాకెట్. గోపాల్, కొంచెం కూడా దయదక్షిణం లేకుండా ఒక కన్న పిల్లను అర్ధరాత్రి నడుబీదిలో వదిలేసావే. ఈ పాపం నిన్ను ఏడు జన్మల దాకా వదలదు. ఇందులో నా తప్పేం లేదు, అంతా నువ్వే చేశావు. ఇప్పుడు కూడా నువ్వు డాక్టర్ ఇంటికి వెళ్ళాలంటే చెప్పు, నేను తీసుకెళ్లి వదిలేస్తా. నో, నేను రాత్రి మొత్తం వీధిలోనే కూర్చుంటాను. మరైతే నీ కర్మ. నోరు మూసుకోరా, బుద్ధుల్లా మాట్లాడుతున్నావు. చలికో క్వార్టర్ కొట్టాను, నెక్స్ట్ ఫిగర్ ఉంటేనే కదా మజా. ఓరే బ్రదర్, అటు చూడు. హలో బేబీ. హాయ్ గైస్. ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? జస్ట్ కిల్ ది టైం. పక్కనే పార్క్ ఉంది, వస్తే కాసేపు జాలీగా టైం పాస్ చేద్దాం. జస్ట్ వన్ అవర్ లో తిరిగి వచ్చేయచ్చు. నేను వస్తాను, కింద ఒక ఇల్లు ఉంది, అందులో ఒక ఆయన ఉన్నారు, ఆయనతో ఒక మాట మాట్లాడొస్తారా? మళ్ళీ వచ్చిందా? తిండి ఉండి చెప్తాను. ఏంటి ఏంటి? రేట్ మాట్లాడదామని వచ్చాం. రేట్? ఓ, బిజినెస్ కోసం వచ్చారా? రండి లోపల కూర్చొని మాట్లాడదాం. పర్వాలేదు, కొంచెం అర్జెంటు, త్వరగా రేట్ చెప్పండి. సార్, మనది గవర్నమెంట్ ఫెయిర్ ప్రైస్ షాప్ లాంటి సార్, చాలా రీజనబుల్ గా ఉంటుంది. కానీ పక్కన కేరళ ఉంది, అక్కడే ఒకటికి రెండింటి రేట్ సార్. బ్రదర్,
పక్కనే కేరళట. అదే కదా ఆశ్చర్యంగా ఉంది. అసలు మీరున్నారని మాకు ఇప్పుడు తెలిసింది. సార్, ముందు ఈ ఏరియాలో నేనే చాలా ఫేమస్. ఎప్పుడైతే కేరళ పక్కకొచ్చిందో అప్పటి నుంచి నా మార్కెట్ కొంచెం డౌన్ అయింది సార్. ఎందుకైంది? అది ఎందుకు అడుగుతారు సార్? అక్కడ ఓనర్ ఆడదే, పనిచేసే వాళ్ళందరూ ఆడాళ్లే, వచ్చేవాళ్ళంతా తిన్నగా అక్కడికే పోతున్నారు సార్. అంతేకాక మన దగ్గర ఉన్న మిషన్ ఉందే బాగా పాతది. లేండి. లేదే, మేము చూసినప్పుడు సరికొత్తగా ఉందే. కాదు సార్, చూసే వాళ్ళకేం తెలుస్తుంది, ఓనర్ నాకు కదా తెలుస్తుంది. మేము తొందరగా వెళ్ళాలి. రేట్ ఎంత చెప్పండి. నేను ఆల్బమ్ చూపిస్తాను, ఏ టైప్ సెలెక్ట్ చేశారంటే ఆ తర్వాత నేను రేట్ చెప్తాను. ఓ, దీనికి ఆల్బమ్ కూడా ఉందా? మామూలుగా అందరూ ఆల్బమ్ చూపిస్తారు సార్, అప్పుడే మీకు ఐడియా వస్తుంది. ఏ ఆల్బమ్ ఎందుకయ్యా, అసలు ఫిగర్నే చూసాం కదా. ఏంటి ఫిగరా? అవును, పైన అమ్మాయిని చూసాం, అదే మీతో రేటు మాట్లాడుకోమంది. ఇంతసేపు మీరు ఆ రేటు గురించే మాట్లాడుతున్నా? నా వృత్తిని మార్చేశారు కదా రే రాస్కల్స్. రాస్కల్స్ మీ కాళ్ళు చేతులు వెరగొడతారా? మమ్మల్ని ఎందుకు కొడతావు? ఆ పిల్లని రేటు మాట్లాడుకోమంది. ఆ పిల్ల దొరకాలి, దాన్ని చంపేస్తానో లేదో చూడండి. గోపాల్, నన్ను ఎందుకు ఇలా నువ్వు చిత్రవద్ద చేస్తున్నావు? నన్ను ఏం చేయమంటావు? ఒక టీనేజ్ గర్ల్ మిడ్ నైట్ లో నడి వీధిలో కూర్చుంటే వచ్చిపోయే వాళ్ళు రేట్ బేరం చేస్తారు. వీలైనా పర్వాలేదు, మరి ఇంకెవరైనా ఉంటే చేపట్టుకుని లాగుండేవారు తెలుసా? మర్యాదగా లోపలికి తీసుకెళ్ళు. నేనే నిన్ను డాక్టర్లు దిగబెట్టి వస్తా పదా. ఏంటి ఇలా చూడండి, ఆ అమ్మాయికి తన గతం జ్ఞాపకం లేదని నాకు తెలుసు. అది తెలిసే ఊరికే తమాషా చేశాను. ఇంట్లో ఒక అమ్మాయి తండ్రిగా వచ్చాను, కానీ ఇప్పుడు గౌరీని నిజంగానే నా కూతురుగా అనుకుంటున్నాను. అవును గోపాల్, అటు చూడు. నిన్నే తన సొంత అల్లుడుగా భావించి నీకోసమే ఆ కారు కొని తీసుకొచ్చారు. దయచేసి నా కూతుర్ని మీతోనే ఉండనివ్వండి. అవన్నీ తీసుకొని ఆ కారులో నిద్ర బయలుదేరండి. అల్లుడు గారు, నోరెత్తకూడదు, ఇక్కడి నుంచి కదలండి. జరగమన్నాను కదా. మా నాన్న అర్థం చేసుకో. అయ్యో, ఎందుకు ఆ పక్క వెళ్తాం? చూపి కొట్ట. ఎందుకని బాబుని తీసుకున్నావు? మర్యాద అక్కడ కూర్చోబెట్టు. ఇలా చూడు గోపాల్, రేపటి నుంచి నేను ఇంటి పక్కకు రానే రాను. ఈ ఒక్కరోజు మాత్రం బాబు నా దగ్గర ఉండని, కావాలంటే సాయంత్రం నేనే తీసుకొచ్చి వదులుతాను. రేపటి నుంచి కూడా బాబు నేనే చూసుకోవాలి, అది ఇప్పటి నుంచి చూసుకుంటా, కూర్చోబెట్టు. ప్లీజ్ గోపాల్, ఈ రోజు వీడు నన్ను చూసి కదా ఏడుస్తున్నాడు, రేపటి నుంచి వీడు నన్ను చూడు, ఏడు ఏడోడు. అదంతా ఏమవుతు వాణి ముందు. థ్యాంక్ యూ గోపాల్, నేను ఈ కాల్ పట్టుకుంటాను. దయచేసి ఒక్కరోజు మాత్రం బాబు నా దగ్గర ఉంటుంది. ఏంటి ఫస్ట్ వైఫ్ వాళ్ళు కులాసాగా ఉన్నారా? చూసి మాట్లాడొచ్చావు కదా, అర్థం కాలే. ఒక అరగంట సేపు పై వరకు వెళ్ళావు మ్యాన్,